సంపాదించుకున్న విద్యార్థి మెడికల్ చదువుతున్న అమ్మాయిని ర్యాగింగ్ పేరుతో దుండగులు అనేక చిత్రహింసలు గుర్తు చేసినప్పటికీ ఆమె అమ్మాయి క్షణము ఓపిక పట్టి తర్వాత ర్యాగింగ్ ఎక్కువ కావడంతో ఆమె చనిపోవడం జరిగింది. అటువంటి ఆమెను నిజంగా రాష్ట్రంలో తెలియమే దేశంలో తెలియమే దళితులపైనే ఎటువంటి అగత్యాలు అత్యాచారాలు జరుగుతున్న విషయము ప్రజలందరికీ తెలిసిందే. కానీ వీటిని నిర్మించడంలో పాల పక్షాలు చాలా నిర్లక్ష్యం వహించు ఇటువంటి వారిని కఠినంగా శిక్షించి పోగా వారిని ఎన్కౌంటర్ చేసేందుకు కూడా చట్టాలు తేవాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలనే ఎక్కువ టార్గెట్ పెట్టి ఆ విద్యార్థులను చదువుకోకుండా మధ్యలో చనిపోయేదానికి మధ్యలో చదువు మానేసేదానికి కారణమైనటువంటి ఈ ర్యాగింగ్ భూతమైనటువంటి ఈరోజు తప్పు చేసిన వాడు రాజుల మాదిరి రాజా మాదిరి వాడు గడుకొస్తున్నాడు. అదేవిధంగా తప్పు చేసిన వారికి శిక్ష పడలేకపోగా రాజకీయ నాయకులు అదేవిధంగా అధికారులు డబ్బులకు ప్రలోభపడి వాళ్ళను గడ్డకు విడుదల చేయడం వలనే ఈరోజు ఇలాంటి హత్యలు అత్యాక్రమాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళపైన ర్యాగింగ్ జరిగినా ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోవాలి. దానికి ప్రత్యేకమైన చట్టం కావాలి. గట్టిగా మళ్ళీ జరుగుకోకుండా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అలా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెక్కినట్లుగా ఉంటే కనుక భవిష్యత్తులో వీటన్నిటిని ఎదుర్కోవడానికి వీటిపైన బలమైన పోరాటాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ర్యాగింగ్ దూతాలు చనిపోయడానికి కారణమైనందుకు మేము అవాజ్ కమిటీ తరఫున ముస్లిం మైనారిటీ తరఫున ఖండిస్తున్నాము. దీనికి ఎంత వారినైనా కఠినమైన శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే కాకతీయ విద్యార్థి ఆమెను తీవ్రంగా ర్యాగింగ్ చేయడం వల్ల ఆమె మనస్తాపానికి గురై ఆమె చనిపోవడం కారణమైన అతన్ని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ గారిని డిమాండ్ చేస్తున్నాను. అతని పైన చర్యలు తీసుకొని ఆమెకు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని దళిత బహుజనటువంటి రాష్ట్ర కమిటీ నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక మిగతా ఇలాంటి పునర్వృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నధికారి పైన ఉందని కోరుకుంటూ